సుశీల్ కుమార్ సిందే గారికి ఎలాగ బ్లెస్సింగ్స్ ఇచ్చానో బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రేయర్ ఇచ్చి నేను అష్యూర్ చేశా, అమ్మా నేను మీతో ఉన్నా, తెలంగాణ ప్రజలు మీతో ఉన్నారు, మీరు ఒకప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కావచ్చు తమిళనాడులో, కేసీఆర్ గారు టీడీపీ ఒక ఎమ్మెల్యేగా ఆయన కూడా ఉన్నారు కదా, మరి ఇప్పుడు రోజు చంద్రబాబు నాయుడు ఆయన తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు, కేసీఆర్ గారికి కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. కేసీఆర్ గారు కుటుంబ పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, కుల పాలన అంతం చేయడానికే నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చా. కొత్త 33 జిల్లాలు నేను ప్రజాశాంతి పార్టీ తరపున తిరుగుతా, చిత్తు చిత్తుగా కేసీఆర్ గారికి 30 సీట్లు రావని ప్రశాంత్ కిషోరే ఆయనకు చెప్పాడు, నాకు ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, బిషప్ గారు జ్యోతి ప్రశాంత్ కిషోర్ని ఆయన ఇంటికి పిలిచి ఆహ్వానం చేస్తే సార్ కేసీఆర్ గారు కాదు మీరే రావాలి దేశానికి 18 పార్టీలు యునైట్ చేయండి అని మాట్లాడిన దాన్ని బట్టి నేను వచ్చాను. ఇప్పటికే దాదాపు 18 మంది లీడర్స్ మా మీటింగ్కి ఢిల్లీలో రావడం జరిగింది, అందులో మాయావతి ఉన్నారు, మమతా ఉన్నారు, అఖిలేష్ ఉన్నారు, అనేకులు ఉన్నారు. దేశాన్ని మనం ఏకం చేయాలి, రాష్ట్రంలో కేసీఆర్ ముక్త పాలన. ఎలాగ బీజేపీ లేదు ఇక్కడ, ఎలాగ కాంగ్రెస్ 4 ముక్కలు అయిపోయింది, ప్రత్యామ్నాయం ఇక్కడ కేసీఆర్కి ఎవరు లేరు. అందుకని నేను ఇప్పటి వరకు 2019 వరకు 18 వరకు కేసీఆర్ గారికి నేను క్యాంపెయిన్ చేయడం మీరు విన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందలేదు సరికదా, దిగజారిపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలాగో, 7 లక్షల కోట్ల అప్పు, పోనీ అక్కడంటే డబ్బు లేదు, చిన్న రాష్ట్రం కొత్త, ఇక్కడ డబ్బు ఎక్కువైపోయింది కదా, ఇక్కడ 3 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారు, 5 లక్షల కోట్లు సర్ప్లస్ ఏమైంది? మీడియా మిత్రులు మీరు ప్రశ్నించాలి, ఆయన్ని నిలదీయాలి. మీరెవరు నిలదీయలేకపోతున్నారు గనుక నేను వచ్చాను నిలదీయడానికి. ఎందుకు ఆయన నన్ను కలిశారు, ఆశీస్సులు తీసుకున్నారు, అన్ని విధాలు ఆయనకి నేను సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడైతే తెలంగాణ ప్రజలు నేషనల్ వైపు ఇంటింట ఈ హైదరాబాద్లో 53,000 మంది వితంతులకు, హైందువులకు, మహమ్మదులకు, క్రైస్తవులు ప్రతి నెల 20 సంవత్సరాల చెక్ పంపించాం, మనీ ఆర్డర్ పంపించాం. ఆయన విజయనగరంలో అక్కడి నుంచి వచ్చిందే, నేను విశాఖపట్నం విజయనగరం నుంచి వచ్చిన వాడినే, ఆయన వచ్చి 100,000 కోట్లు సంపాదించుకున్నారని అందరూ చేయొచ్చు, నేను 100,000 కోట్లు ఇచ్చానని ఆయనే మాట్లాడారు. కనుక కేసీఆర్ ముక్త తెలంగాణ వస్తుంది. ఆయన 100,000 కోట్లు ఖర్చు పెట్టినా 30 సీట్లు కూడా గెలవరని ఆయనకు తెలుసు, అతి త్వరలో ఆయన అరెస్ట్ అవుతున్నారు ఆయన కుటుంబ సభ్యులని తెలుసు. అది ఆంధ్ర అంధకారంలోకి వెళ్ళిపోయింది, అప్పులు పాలైపోయింది, 7 లక్షల కోట్లు. ఇంకొక 20 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఆ అప్పులు తీర్చలేరు. అందుకనే మన 2 తెలుగు రాష్ట్రాల్ని అభివృద్ధి చేయడానికి, ఎందుకు 100 ట్రిలియన్ ఉంది ప్రపంచంలో, గూగుల్ చేస్తే హౌ మచ్ ఈజ్ ద వెల్త్ అంటే, మీరందరూ ఎడ్యుకేటెడ్ రిపోర్టర్స్, ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మన రాష్ట్రాల్లో దేశంలో అప్పు ఎక్కువైపోయింది, నేషనల్ అయిపోతున్నారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. మన కరోనా వస్తే అసలు కేసీఆర్ గారి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వ్యక్తికి అంత మంచి మెడిసిన్స్ బాగా అయిపోయారు. మరి 100,000 మంది తెలంగాణ ప్రజలు చనిపోయారు కదా. చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టోటల్ ఫెయిల్ అయిపోతారని ఎలక్షన్ ముందే చెప్పాను, ఆయన ఫెయిల్ అయిపోయారు, ఇంకా ఆయన గురించి మాట్లాడడం అనవసరం.